నమస్కారం, ఏసీటీ న్యూస్కు స్వాగతం. నేను సీతారాం. ఈరోజు వార్తల ముఖ్యాంశాలు. అన్యాక్రాంతమవుతున్న ప్రభుత్వ కళాశాల భూములు పరిరక్షించాలని ప్రజాసంఘాల డిమాండ్. ప్రోటోకాల్ పాటించని అధికారులపై ఎమ్మెల్యేల ఫిర్యాదు. అధికారిక కార్యక్రమాలకు సమాచారం ఇవ్వడం లేదంటూ మండిపాటు. ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో వైకాపా నేతల హవా. టీడీపీ బాటలోనే వైసీపీ. రోడ్ల పక్కన మనసు దోచే చిత్రాలు. సుందరంగా రూపుదిద్దుకుంటున్న విశాఖ నగరం. టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం. నేతలకు దశ దిశ నిర్దేశం చేసిన మాజీ హోంమంత్రి చినరాజప్ప. ఇక వార్తల్లోని వివరాలకెళ్దాం. విశాఖ నగరంలోని డాక్టర్ విఎస్ కృష్ణ ప్రభుత్వ కళాశాల స్థలం ఆక్రమణకు గురవుతోందని, దానిని కాపాడవలసిన అవసరం ప్రభుత్వంపై ఉందని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తోంది. ఇందులో భాగంగా ఆక్రమణకు గురవుతున్న కళాశాల స్థలాన్ని విద్యార్థి సంఘాలు, సిపిఎం పార్టీల నాయకులు పరిశీలించారు. డాక్టర్ విఎస్ కృష్ణ కళాశాల ప్రధాన ద్వారం పక్కన ఉన్న 8 సెంట్ల స్థలం ఆక్రమించేందుకు కొంతమంది వ్యక్తులు ప్రయత్నిస్తున్నారని సిపిఎం పార్టీ తెలిపింది. ఇందుకు కొంతమంది రాజకీయ నాయకులు సహకరిస్తున్నారని ఆరోపించారు. దీనిపై జిల్లా అధికారులుగాని, కాలేజీ యాజమాన్యంగాని కనీసం స్పందించకపోవడం దారుణమన్నారు. ఆక్రమణదారులు తప్పుడు డాక్యుమెంట్లను న్యాయస్థానానికి చూపించి ప్రభుత్వ కాలేజీని చేయాలని చూస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా కాలేజీ అధ్యాపకులు, విద్యార్థులు, ప్రజలు తీవ్రంగా ఖండించి స్థలం రక్షణకై ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని సిపిఎం నాయకులు, విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నారు. ఇది 1882లో ప్రారంభించబడింది. దాదాపు 25 ఎకరాల భూమిని ఆ రోజు ఈ ప్రాంతానికి సంబంధించిన రైతుల దగ్గర ప్రభుత్వమే కొంత డబ్బు చెల్లించి, కొంత డబ్బు చెల్లించక ఆ రకంగా నిర్మాణం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు అనేక సందర్భాల్లో ప్రభుత్వాన్ని విన్నవించుకున్న ఆ సమస్య పరిష్కారం కావట్లేదు. ఒక డిగ్రీ కాలేజీతో ప్రారంభమైన ఈరోజు దాదాపు జూనియర్ కాలేజీ, అట్లాగే పీజీ కాలేజీ, దాదాపు వేలాది మంది విద్యార్థులు ఇక్కడ చదువుకుంటూ ఉన్నారు. ఉత్తరాంధ్రకి ఏకైక పెద్ద విద్యా సంస్థ. వేలాది మంది విద్యార్థులు ఇక్కడ చదువుకుంటున్నారు. అట్లాగే అనేక ఉత్తరాంధ్రకు సంబంధించిన దానిలో బడుగు బలహీన వర్గాల యొక్క విద్యా సంస్థగా పిలువబడుతుంది. దీనికి సంబంధించి చెప్పదలుచుకుందంటే ప్రభుత్వం మొదటి నుండి ఉదాసీనంగా వ్యవహరించడం వల్ల ఈ సమస్య పరిష్కారం కావట్లే. గతంలో ఉడా వాళ్ళు ల్యాండ్ ఎక్విజిషన్ చేసినప్పుడు రైతులకు ఏదైతే సమస్య ఉందో, రైతుల సమస్య పరిష్కారం చేసి ఉంటే ఇది జటిలమయ్యేది కాదు. ఇట్లాంటి ప్రభుత్వ సంస్థల్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. ఆ రకంగా ప్రభుత్వ విద్యా సంస్థలు పరిరక్షించాల్సింది పోయి ఈరోజు భక్షించే పరిస్థితి తీసుకొస్తున్నారు. ఈ కాలేజీ స్థలమైన ఎలాగన్నా కబ్జా చేయాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది కార్పొరేట్ కంపెనీలు కానివ్వండి, బడా కాంట్రాక్టర్లు కానీ కన్నుబడింది. ఈ కాలేజీ స్థలం ఇప్పటికే మొక్కలు మొక్కలుగా అనేక మంది భూ కబ్జాదారులు దీన్ని ఆక్రమించుకోవడం జరిగింది. ఈ పక్కనే ఉన్న స్వాతి అపార్ట్మెంటు 92లో కమిటీ లోకనాథం గారు చైర్మన్గా ఉన్నప్పుడు సూర్యరెడ్డి గారు అక్కడ దాని అపార్ట్మెంట్కి పట్టడానికి ప్రయత్నం చేస్తే దాన్ని తగలబెట్టి కాలేజీ స్టూడెంట్స్ పెద్ద ఎత్తున నిరసన తెలియజేశారు. ఆ పక్కనే ఈ రోజున వెల్ఫేర్ బోర్డు పేరు మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ఏదైతే ఉందో అది వైఎస్ఆర్ వెల్ఫేర్ బోర్డు అసోసియేషన్ వాళ్ళు తమదని చెప్పి 540 గజాలని ఆక్రమించుకోవడం జరిగింది. ఆ రకంగా కృష్ణా కాలేజీ ప్రిన్సిపల్ పోర్టుకో ముందు, ప్రిన్సిపల్ ఆఫీస్ ముందున్న పోర్టుకోని కూడా నాదని చెప్పేసి ప్రైవేట్ వ్యక్తులు కోర్టుకెళ్లారు. అంటే ఈ ల్యాండ్ ఎక్విజిషన్స్ అక్రమంగా జరగలేదు, దీనిలో ఉన్న లూప్ హోల్స్ను ఉపయోగించుకొని ఈ రోజున కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు, ఒరిజినల్ భూ ఎవరైతే యజమానులు ఉన్నారో వాళ్ళకి ప్రలోభాలకు గురి చేసి వాళ్ళ దగ్గర కైతాలు తీసుకొని కోర్టులకు వెళ్ళి ఈ సమస్యను సృష్టించి కృష్ణా కాలేజీ స్థలాన్ని మొత్తం కూడా కాజేయాలని ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ఆర్ పెన్షన్ల పంపిణీలో అధికారుల నిర్లక్ష్యం వైఖరిపై జీవీఎంసీ కమిషనర్కు ఫిర్యాదు చేయనున్నట్లు విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ తెలిపారు. పింఛన్ల పంపిణీ విషయంలో ప్రోటోకాల్ పాటించని అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యేలను వదిలేసి ఓడిపోయిన ఎమ్మెల్యేలను పిలవడంపై ఆయన మండిపడ్డారు. లేవలేని మంచం మీద నుండి లేవలేని పరిస్థితిలో ఉంటే జన్మభూమి కమిటీ మెంబర్ స్వయంగా వెళ్ళి ఇంటికి వెళ్ళి తీసుకుని వెళ్ళి ఇచ్చేవారు. దాని పెద్ద ఆర్భాటం లేకుండా మేము ఇచ్చాము, మీ అందరికీ తెలిసింది. 2000 రూపాయలు ఇచ్చేవారు. దానికి ప్రభుత్వం వచ్చిన తర్వాత 250 రూపాయలు యాడ్ చేశారు. 3000 ఇస్తామని అన్నారు, 3000 ఇవ్వాలి, కానీ 250 రూపాయలు యాడ్ చేశారు. దబదపాలుగా యాడ్ చేసుకొని 5 సంవత్సరాల్లోనే 3000 చేస్తామంటున్నారు. మరి ఆ రోజుకి ఎంతమంది చనిపోతారో మరి మాకు అయితే అర్థం కాదు.
ఇద్దామనుకునేది ఇచ్చేవాలి. ఇది మేనిఫెస్టోలో పెట్టారు కాబట్టి మరి అది ఆ పండగ చేసింది తెలుసుకోవాలి. ఒకసారి ప్రోటోకాల్ అనేది ఒకటి ఉంటుంది. అధికారులు కూడా ఈ మధ్య మిస్గైడ్ అయిపోతున్నారు. స్థానిక ఎమ్మెల్యేని వదిలేసి అక్కడ ఓడిపోయిన ఎమ్మెల్యేని ఏమో పిలిపించుకొని ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. ఇది ఎంతవరకు శుభమని చెప్పేసి మేమేమో ప్రశ్నిస్తున్నాము. ఇది మంచి సంస్కృతి కాదు. మరి అలాంటప్పుడు రాజ్యాంగాన్ని మీరు ఏదేమో విరుద్ధంగా వెళ్తున్నట్లాగే. బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించి ప్రతి 5 సంవత్సరాలకి ఒకసారి ఏమో ఎలక్షన్స్ జరిపించాలి, ఓట్ ఫర్ వన్ ఇండివిజువల్ అని చెప్పేసి చెప్పి గెలిచిన ఎమ్మెల్యేస్కి ఒక ప్రోటోకాల్ విధానం ఇచ్చారన్నమాట. అలాగే గెలిచిన అత్యధిక మెజార్టీతో గెలిచిన పార్టీకి ఏమో గవర్నమెంట్ ఫామ్ చేసే విధానం ఇచ్చారు. మరి ఇవన్నీ కాదని చెప్పేసి పక్కన పెట్టి ఓడిపోయిన ఎమ్మెల్యేలతో ఏమో వాళ్ళేమో అధికారులు కూర్చొని చేస్తున్నారంటే ఇట్స్ రెడిక్లస్ అని చెప్పేసి నేను చెప్తాను. అధికారులందరికి ఇది షేమ్ఫుల్. తప్పకుండా మేము ఐఏఎస్ సుజనా గారి తీసుకెళ్తాము. ఇది జీవన్సీ కమిషనరు తన యాక్షన్ తీసుకోవాలి. అటార్ని వాళ్ళు సస్పెండ్ చేయాలి ఇమీడియట్గా. నీవు నేర్పిన విద్యే నేరజాక్షి అన్న చందాన తెలుగుదేశం పార్టీ నేతలు చూపిన బాటలోనే పయనిస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు. ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు పాల్గొంటూ గత టీడీపీ పాలన విధానాలను గుర్తుకు తీసుకొస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట వ్యాప్తంగా ఫ్యాన్ గాలి వీచిన విశాఖ నగరంలోని తూర్పు, దక్షిణ, ఉత్తర, పశ్చిమ నియోజకవర్గాల్లో మాత్రం సైకిల్ బెల్ మోగించింది. ఈ నియోజకవర్గాల నుంచి వైకాపా అభ్యర్థులుగా పోటీ చేసి ఓటమి చెందిన అక్రమాని విజయ నిర్మల, కెకే రాజు, మళ్లా విజయప్రసాదులు మంత్రి ముత్తంశెట్టితో కలిసి ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలు, సమీక్షల్లో పాల్గొంటున్నారు. వీరి తీరుపై కొంతమంది అధికారులు లోలోన అసహనాన్ని వ్యక్తం చేస్తున్నప్పటికీ అధికార పార్టీ నేతలు కావడంతో పాటు సాక్షాత్తు మంత్రి ముత్తంశెట్టి వారిని ఆహ్వానిస్తూ ఉండడంతో కిమ్మం లేకపోతున్నారు. గతంలో టీడీపీ నేతలు కూడా ఇదే పద్దతిని అవలంబించి విమర్శల పాలయ్యారు. పార్టీ వార్డు అధ్యక్షులు, నియోజకవర్గ సమన్వయకర్తలతో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరిపించి అధికార దర్పాన్ని ప్రదర్శించారు. కన్నుడి చావుకి సవాలక్ష కారణాలన్నట్లు టీడీపీ ఘోర పరాజయానికి అధికార దర్పం కూడా ఓ కారణమని పేర్కొనవచ్చు. గతంలో టీడీపీ చేసిన తప్పుల్నే ప్రస్తుత అధికార పార్టీ వైకాపా కూడా అనుసరిస్తూ ఉండడంతో సర్వత్రా విమర్శలు వెలువెత్తుతున్నాయి. సొబగులద్దితే ఆ అందం మరింత ఇనుముడిస్తుంది. సౌందర్యం ప్రస్ఫుటమవుతోంది. విశాఖ సుందరి తన అందానికి మరింత ఒన్నెలద్దుకుంటూ ముగ్ధ మనోహరంగా రూపుదిద్దుకుంటోంది. విశాఖ వాసులు, సందర్శకులను ఆనంద పరవశులను చేస్తోంది. మహావిశాఖ ముగ్ధ మనోహర నగరం. ఆసియాలోనే శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ నగరం సుందర విశాఖగా ప్రపంచపటంలో చోటు దక్కించుకుంది. ఇప్పుడు ఆకర్ష నగరంగా రూపుదిద్దుకుంటోంది. అందులో భాగంగా నగరంలోని స్కూళ్లు, కళాశాలలు, పార్కులు, ప్రభుత్వ, ప్రైవేట్, పారిశ్రామిక, వ్యాపార, వాణిజ్య సంస్థల కార్యాలయాల గోడలతో పాటు రోడ్లకు ఇరువైపులా ఉన్న అన్ని గోడలు వివిధ రకాల చిత్రాలతో అందాలను ఆరబోసుకుంటున్నాయి. అసీలుమెట్ నుంచి దొండపర్త ఎంఈఎస్ కార్యాలయం వరకు ఫ్లైఓవర్ బ్రిడ్జ్, అక్కడి నుంచి రైల్వే స్టేషన్ వరకు పచ్చని మొక్కలు కలిగిన డివైడర్తో రెండుగా విడిపోయిన సువిశాల రోడ్డుపైనే రాకపోకలు సాగించేందుకే పాదచారులు, వాహన చోదకులు మొగ్గుచూపుతున్నారు. దీంతో ఈ రహదారి ఇప్పుడు అత్యంత రద్దీని సంతరించుకుంది. ఈ రోడ్డుకిరువైపులా ఉన్న రైల్వే కార్యాలయాలు, క్వార్టర్స్ గోడలు చక్కని చిత్రలేఖనాలతో బాటసారులు, వాహన చోదకుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. విశాఖ సంస్కృతి, సహజసిద్ధ అందాలను ప్రతిబింబించే పెయింటింగ్స్, రైల్వే చరిత్రను తెలిపే చిత్రాలు, స్వచ్ఛభారత విశిష్టతను చాటిచెప్పే అందమైన చిత్రలేఖనాలు అటువైపుగా ప్రయాణం సాగించే విశాఖ వాసులు, సందర్శకుల మది దోచుకుంటున్నాయి. సహజంగా విశాఖపట్నం చాలా అందమైన నగరం. మరి ఈవేళ యావత్ భారతదేశం గర్వించేటటువంటి ఈ సిటీని అందాల సిటీగా తీర్చిదిద్దిన స్మార్ట్ సిటీ ప్రాజెక్టు వాళ్ళు, అలాగే విశాఖపట్నం రైల్వే స్టేషను నుంచి బస్ స్టేషన్కి వెళ్ళే లోపల జనాలు భయంతో బిక్కుబిక్కుమనే వెళ్ళేవారు ఒకప్పుడు. ఈవేళ చూడముచ్చట కలిగినటువంటి దృశ్యాలు గోడలపైన, అంత అందమైన దృశ్యాలు ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. అటువంటి విశాఖపట్నాన్ని మరి ప్రపంచ దేశంలో గుర్తించేటువంటి గొప్ప సిటీగా, ఒక గొప్ప స్మార్ట్ సిటీగా అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ
తీర్చిదిద్దినందుకు ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క పౌరుడు కూడా వాళ్ళని వేణువులకు ఇచ్చుకోవాల్సిన అవసరం ఉంది. రెండోది, ఒక్కసారి విద్యార్థులు కానీ డాక్టర్లు కానీ ఇంజనీర్లు కానీ త్రావంట వెళ్తే ఆగి బండి ఆపి ఆ దృశ్యాలు చూసి తన్మయం చెందేటటువంటి పరిస్థితులు ఏర్పాటు చేశారు. అటువంటి కళాకారులకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ అటు రాష్ట్ర ప్రభుత్వానికి ఇటు కేంద్ర ప్రభుత్వానికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. రైల్వే స్టేషన్ నుంచి దొండపర్తి ఫ్లైఓవర్ను కలిపే దాదాపు 6 కిలోమీటర్ దూరం ఉన్న రహదారికి ఇరువైపులా రైల్వే క్వార్టర్స్, కార్యాలయాలకు రక్షణ కవచంలా ఉన్న గోడలు ఇప్పుడు చక్కని చిత్రలేఖనాలతో అందంగా రూపుదిద్దుకున్నాయి. స్మార్ట్ సిటీ మిషన్ ప్రాజెక్టు పెయింటర్స్తో ఈ గోడలకు సొబగులద్దుతోంది. కోలాటం, ఏరువాక, చెట్ల కొమ్మలపై పిచుకుల సమూహాలు, పల్లె సంస్కృతి సంప్రదాయాన్ని ప్రతిబింబించే చిత్రాలు, పల్చని వస్త్రం ముసుగులో అందాలు ఆరబోసే సౌందర్యరాశి, రాజసం ఆధ్యాత్మికత ఉట్టిపడే ఛత్రపతి శివాజీ, లుంబినీవనంలో ధ్యానముద్రలో ఉన్న బుద్ధుడు, గజ అశ్వవాహనాలపై స్వారీ చేస్తున్న రాజుల చిత్రాలు, యానిమేషన్ చిత్రాలను తలదన్నే రాధాకృష్ణుల చిత్రలేఖనం, కాసారం దృశ్యాలను తిలకించే ముగ్ధ మనోహర సౌందర్య రాశి చిత్రం విశాఖ వాసులు, సందర్శకుల మది దోచుకుంటున్నాయి. మొదటి నుంచి పెయింటింగ్ వృత్తే చేపట్టాను సార్. మొదట అలా కాన కొత్త కొన్ని రోజులు పోయాక ఈ కంప్యూటర్ వల్ల ఈ టెక్నాలజీ పెరిగిపోయి మాకు పెయింటింగ్ పడిపోయింది సార్. ఆ పడిపోవడంతో మేము మాకు జీవనోపాధి కూడా కొద్ది కరువైంది. ఆ కరువు అయిన కాడి నుంచి ఈ మధ్య ఈ బీజేపీ రావడంతో మాకు స్వచ్ఛ భారత్ అని ఈ పెట్టడంతో నేనే కాకుండా నా తోటి మా పెయింటింగ్ కళాకారులందరికీ కూడా చాలా జీవనోపాధి బాగా జరుగుతుందండి. ప్రస్తుతానికైతే మాకు దేనికి లోటు లేకుండా ఈ వర్క్ స్వచ్ఛ భారత్ వరకు కంటిన్యూ రన్ అవుతుందండి. స్వచ్ఛ భారత్ అనే కాదు, విశాఖపట్నం తాలూకు చెందిన కొత్త కొత్త రంగులు హంగులు అన్నీ కూడా ఇందులో చేయడం జరుగుతుందండి. ఈ చిత్రాలకి మాకు తగ్గట్టు రేటు కానీ పెయింట్లు గింట్లు అన్నీ పెట్టుకుంటూ మొత్తం మాకు చార్జ్ అన్నీ మాయమే పెట్టుకుంటూ అడుక్కి ఒక్కో దగ్గర ఒక లెక్క చేస్తున్నాం సార్. మీరు ఏ రకమైన పిక్చర్ చేస్తుంటారు? మేము ఎక్కువ శాతం దేశానికి సంబంధించిన స్వచ్ఛ భారత్, దానికి తగ్గ మా సిటీకి, మా విశాఖ స్మార్ట్ సిటీకి సంబంధించిన అందాలు అవన్నీ దాంతో మేము కొద్దిగా కలిపి కొత్త కొత్త ఆలోచనలతో చేసిన మా చిత్రాలు వేస్తున్నామండి. ఐ కేమ్ హియర్ ఫ్రమ్ మై సమ్ పర్పస్ అండ్ దిస్ సిటీ ఈజ్ వెరీ గుడ్. యాజ్ నోన్ విశాఖపట్నం ఈజ్ అ సిటీ ఆఫ్ డెస్టినీ అండ్ వీ ఫీల్ వెరీ ప్రౌడ్ టు మూవ్ లైక్ దిస్ సిటీ అండ్ దిస్ ఈస్ అ వెరీ నైస్ సిటీ. ఇట్ ఈస్ అ స్మార్ట్ సిటీ. వీ హ్యావ్ నో ఎనీ ప్రాబ్లమ్ ఆర్ ఆర్ వెరీ గుడ్ పర్సన్స్ హియర్ అండ్ అవైలబుల్ పీపుల్ ఆల్సో వెరీ నైస్ and these paintings are very as nice we see beside the roads and it's look very very pretty and we as walking to the road we feel very nice and a nice air, nice atmosphere of Visakhapatnam city and we click the picture of the roadside paintings as you see it's very nice and I can capture in my phone and I show to my family and other friends. Thanks. Telugudesam party balopethaniki aa party nethalu cheriyalu prarambhincharu. టీడీపీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండించారు. విశాఖలోని పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఆధ్వర్యంలో ఓ సమావేశాన్ని కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
తెలుగుదేశం పార్టీని అణగదొక్కాలని అధికార పార్టీ ఎమ్మెల్యేలు ప్రయత్నిస్తున్నారని మాజీ హోంమంత్రి చినరాజప్ప ఆరోపించారు. టీడీపీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండించారు. కార్యకర్తలు అధైర్యపడవద్దని చంద్రబాబు నాయుడు సూచించినట్లు తెలిపారు. అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీలో నెలకొన్న సమస్యలపై చర్చించేందుకు విశాఖ నగరంలోని పార్టీ కార్యాలయంలో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. త్వరలో జరగనున్న కార్పొరేషన్ ఎన్నికలకు పార్టీ నాయకులు సన్నద్దమవ్వాలని, ఈలోగా టీడీపీ మహాశక్తిగా ఎదగాలని ఆశాభావం వ్యక్తం చేశారు. సామాన్యులకు న్యాయం చేస్తామని తెలిపిన ముఖ్యమంత్రి జగన్ మాటలకు వాస్తవంగా కింద స్థాయిలో జరుగుతున్న చర్యలకు ఏమాత్రం పొంతన లేదని చినరాజప్ప పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరి గణేష్ అనే వ్యక్తిని మరి దాసకి వెంకట గణేష్ అని కొట్టడం, మరి కొట్టడమే కాదు ఒక ముగ్గురు కొట్టారు. ఒక అతనికి గణేష్కి సీరియస్గా ఉంది, హాస్పిటల్ ఉంది, హాస్పిటల్ కూడా చూడటానికి మేము వెళ్తున్నాం. దాన్ని అలా పెట్టి దాని మీద కౌంటర్ కేసు కూడా పెట్టి రెండు కూడా సెక్షన్ కూడా సమానం చేసి వేళ పోలీసులు వ్యవహరించినారు. మరి కౌంటర్ కేసులు కూడా సేమ్ ఏదైతే వేసారో మళ్ళీ కౌంటర్ కేసులు కూడా పెద్ద కేసులు వేసి 341, 324, 506 సెక్షన్ కూడా వేయడం జరిగింది. కార్యకర్తలందరూ కూడా కింద స్థాయి నుంచి కూడా తయారు చేసి రేపు రాబోయే ఎన్నికలు కూడా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు వస్తాయి, దానిలో ఫైట్ చేయడం కోసం మా కార్యకర్తలందరూ కూడా సమన్వయం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ నాయకులు మా రంగారావు గారు కానీ ఈమె రాజు గారు నాయకులందరూ కూడా మాట్లాడడం అనే సమస్యలు తెలుసుకోవడం జిల్లాలో వాస్తవ పరిస్థితి తెలుసుకుని మేము ముందుకెళ్ళి చంద్రబాబు నాయుడు దృష్టి పెడతామని చెప్పి తెలియాలి. పెందుర్తి మండలం 70వ వార్డు పరిధి సుజాత నగర్ సంతబైల్ వద్ద బహుళ అంతస్తుల భవన నిర్మాణం కొరకు వినియోగిస్తున్న సామగ్రిని రెవెన్యూ అధికారులు తొలగించారు. ఈ చర్యతో స్థానికులు హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. పెందుర్తి సుజాత నగర్ సంతబైలు వద్ద స్థానికులకు తీవ్ర అసౌకర్యం కలిగిస్తున్న బహుళ అంతస్తుల భవన నిర్మాణ సామగ్రిని తొలగించాలని ఓ సొసైటీ ప్రతినిధులు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆర్డీఓ తేజ్ భరత్ నేతృత్వాన రెవెన్యూ సిబ్బందిని తీసుకుని వెళ్లి అనధికారికంగా ఉంచిన భవన నిర్మాణ సామగ్రిని తొలగించారు. స్థానిక ఎంఎస్ రామయ్య కన్స్ట్రక్షన్స్ నూతనంగా నిర్మిస్తున్న బహుళ అంతస్తుల భవన నిర్మాణ సముదాయం వద్ద పోలీసు బందోబస్తు మధ్య భవన నిర్మాణ సామగ్రిని తొలగించడంతో స్థానికులు, సొసైటీ ప్రతినిధులు, సభ్యులు హర్షాన్ని వ్యక్తం చేశారు. చిన్నమసిడివాడ గ్రామం సుజాత నగర్ హ్యాబిటేషన్లో జీవీఎంసీ ఏరియాలో సర్వే నెంబర్ 175 ఒకటిలో 70 సెంట్లు భూమి ఉన్నది. ఇది ల్యాండ్ నేచర్ అయితే వాళ్ళు ప్రారంభం. బిహెచ్బిబి సొసైటీ వాళ్ళకి ల్యాండ్ ఎలినేషన్ చేసిన సమయంలో 1996లో జిల్లా కలెక్టర్ గారు ఈ కొన్ని వాగు ప్రారంభ భూములు కూడా వాళ్ళకి ఎలినేట్ చేశారు. ఆ లీజుకి పెట్టినటువంటి లెటరు జనవరి 2019లో జిల్లా కలెక్టర్ గారు కుదరదు, ఇది వాగు ప్రారంభకు, ఇది ఆల్రెడీ వేరే వాళ్ళకి బిహెచ్బి వాళ్ళకి ఇచ్చింది అనే రీజన్తో రిజెక్ట్ చేయడం జరిగింది. వాళ్ళు మేము లెటర్ పెట్టాం కాబట్టి మేము వాడేస్తామని చెప్పి దౌర్జన్యంగా ఇందులో వాడటం జరుగుతుంది. దీని మీద మీడియా వారి నుంచి, అలాగే నేను బిహెచ్బి సొసైటీ నుంచి, అలాగే ఏడీ మార్కెటింగ్ నుంచి కూడా, ఎందుకంటే రైతు బజార్ ప్రపోజ్డ్ ప్లేస్ ఇది గవర్నమెంట్ రైతు బజార్కి, సో ఆయన కూడా ఇలా 3 రకాల కంప్లైంట్స్ స్పందన కార్యక్రమంలో రావడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారికి, జేసీ గారికి దాని మీద నన్ను పంపించడం జరిగింది. లాస్ట్ వీక్ కూడా ఇక్కడ ఉన్న మెటీరియల్ రిమూవ్ చేసాం సాఫ్ట్గా, కానీ మళ్ళీ యాస్టేజ్గా మెటీరియల్ పెట్టారు, అది చాలా తప్పు. ఇది డిస్పోజల్ చేసిన ఆర్డర్ మాకు అందలేదు అంటున్నారు, డిస్పోజల్ చేసిన ఆర్డర్ ఇస్తే ఏమో తీసుకోము అంటున్నారు. సో 2 రకాలుగా చెప్తున్నారు. అందుకని ఇవాళ ఇక్కడ సర్వింగ్ ఆఫ్ ది ఆర్డర్ కింద మనం ఇక్కడ గోడకి అంటించాము, ఇక్కడ చెట్టుకి అంటించాము, అలాగే వాళ్ళ కన్స్ట్రక్షన్ సైట్ కూడా అంటించాము. సో ఇట్ ఈస్ డీమ్డ్ టు బి సర్వ్డ్, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలియజేసినట్టు లెక్క చట్ట ప్రకారంగా పంచనామా కూడా చేస్తున్నాము. ఊర్లో ఉన్న రెస్పెక్టబుల్ విట్నెస్ సిగ్నేచర్స్ కూడా తీసుకుంటున్నాం వాళ్ళకి తెలియజేసినట్టు. ఇమీడియట్గా తీయమని 3 గంటల్లో వాళ్ళకి టైం ఇచ్చాం. 3 అవర్స్లో మెటీరియల్ తీయనట్లు గవర్నమెంటే రిమూవ్ చేసి అది గవర్నమెంట్ డంపి అడిగి షిఫ్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. సో చట్టపరమైన చర్యలు తీసుకుంటాము, అలాగే ఇంకా సైట్లో కూడా ఇష్యూస్ ఉంటే సెపరేట్ టీంని పంపిస్తాము, ఎందుకంటే దానికి టెక్నికల్ పర్సన్స్ కావాలి. ఇసుక సమస్యపై మల్కాపురం పారిశ్రామిక ప్రాంతం నెహ్రూ నగర్ లేబర్ జంక్షన్ వద్ద సీఐటియు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా సీఐటియు జోనల్ ఇన్ఛార్జ్ ఆర్ లక్ష్మణమూర్తి మాట్లాడుతూ ఇసుక ధరలు పెరగడంతో భవన నిర్మాణ కార్మికులకు పని లేకుండా పోయిందని విచారాన్ని వెలిబుచ్చారు. పెరిగిన ఇసుక సిమెంట్ ధరలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నియంత్రించి కార్మికులకు న్యాయం జరిగేలా చూడాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీఐటియు నాయకులు, భవన నిర్మాణ కార్మికులు పాల్గొన్నారు. ప్రభుత్వం వెంటనే ఎస్కేవాలి, నిర్మాణ కార్మికులపై
భవన నిర్మాణ కార్మికులు పని లేకుండా జరుగుతుంది. అందుకోసం నిరసన కార్యక్రమం అనేది పెట్టడం జరిగింది. మరి ప్రభుత్వం వచ్చి 2 నెలలు కాబోతా ఉంది. మరి ఇసుక ఈరోజు లేకపోవడం వల్ల మన కూలి పనులు లేకుండా ఉన్నాయి. దాంతోపాటు సిమెంటు అలాగే ఐరన్ ధరలు కూడా విపరీతంగా పెరిగాయి. దానివల్ల కూడా మనకి పని లేకుండా పోతుంది. కాబట్టి వెంటనే వచ్చేటువంటి ప్రభుత్వం వెంటనే దీని మీద చర్యలు తీసుకోవాలని, ఇది నిరసన కార్యక్రమంగా ప్రభుత్వానికి ఒక హెచ్చరిక ప్రభుత్వానికి తెలియజేయడం కోసం, మనందరికీ కూలి పనులు లేక ఇక్కడ రోడ్ల మీద పడి ఉన్నాం చెప్పడం కోసం జరిగినటువంటి ఈ కార్యక్రమం. మరి ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని చెప్పేసి మన భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ సంఘం, లేబర్ జంక్షన్, మన కార్మికుల తరఫున మన సిఐటిలను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తుంది. మరి ఈ రోజు మీ అందరికి తెలుసు, ఈ రోజు నేను అడిగేటప్పుడు ఇసుక ఎంత ఉందంటే 60,000 to 70,000 వస్తే కానీ ఈ రోజు వచ్చేటువంటి పని లేదు. అందుకని మరి 70,000 పెట్టి మరి ఏదో కాంట్రాక్ట్ తీసుకున్నటువంటి ఎవరైనా కాంట్రాక్ట్ కానీ గతంలో తీసుకున్నటువంటి రేట్లకి ఇప్పుడు ఇసుక రేట్లకి ఒకసారి చూసుకుంటే వాళ్ళు కూడా పనులు చేయాలని పరిస్థితి అనేటువంటి వస్తుంది. మరి ఐరన్ కి ధర కానీ సిమెంట్ ధరలు పెరిగితే వాళ్ళ ఒప్పందానికి ఈ ధరలకి సంబంధం లేకపోతే మనకేమో వీళ్ళు పని చేయరు, మేస్త్రి పని చేయకపోతే అక్కడ పని అవ్వదు, మరి వాళ్ళేమో ఒప్పుకోడు. అందుకని ఇటువంటి సమస్యలు ఇది ఒక్కరితో సమస్య కాదు, కాబట్టి అందరికీ ముడిపడి ఉండేటువంటి సమస్య. కాబట్టి తక్షణమే ఇసుక ధర ర్యాంపులు వెంటనే ఏర్పాటు చేయాలి. డాబా గార్డెన్స్ ప్రేమ సమాజంలో మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సమాజం కార్యవర్గం విద్యార్థులకు పుస్తకాలు, ప్రేమ సమాజం అభాగ్యులకు అన్నదానం నిర్వహించారు. రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ 61వ జన్మదిన వేడుకలు డాబా గార్డెన్స్లోని ప్రేమ సమాజంలో జరిగాయి. సమాజం కార్యవర్గం బొత్స సత్యనారాయణ బర్త్డే సందర్భంగా విద్యార్థులకు పుస్తకాలు, సమాజంలో ఆశ్రయం పొందుతున్న వృద్ధులు, ఇతరులకు అల్పాహారం, భోజనాన్ని వడ్డించారు, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బుద్ధ శివాజీ నరసింహరావులు మాట్లాడుతూ బొత్స సత్యనారాయణ మరిన్ని పుట్టినరోజు వేడుకలు జరుపుకునేలా, ఉన్నత పదవులు అధిరోహించేలా ఆ భగవంతుడు ఆశీర్వదించాలని ఆకాంక్షించారు. ఈనాడు మా ప్రేమ సమాజంలో గౌరవనీయులు, పెద్దలు, మిత్రులు అయిన శ్రీ మంత్రివర్యులు శ్రీ బొత్స సత్యనారాయణ గారి జన్మదినోత్సవ శుభ సందర్భంగా ఈరోజు మా ప్రేమ సమాజంలో మధ్యాహ్నం భోజనంతో చాలా అల్పాహార హిందూ, మహా హిందూ పళ్ళు, పలహారాలు, పుస్తకాలు, పళ్ళు ఇవన్నీ వగేరే పంచి వారు ఆయుర ఆరోగ్యాలు, ఐశ్వర్యాలు అన్నీ బాగుండాలని, వారు మహోన్నతమైన స్థితికి వెళ్ళాలని, అతనికి పోషణించి పేదాసాద అంటే మంచి అభిరుచి అభిరుచి కలిది ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రేమ సమాజం ఆధ్వర్యంలో ప్రెసిడెంట్ గారు మరియు కార్యవర్గం అంతా ఈరోజు ఈ కార్యక్రమం చేస్తుంది. మిగతా మిత్రులతో సహా అతను ఇంకా మహోన్నతమైన పదవులకి వెళ్ళాలని, మహోన్నతంగా బ్రతకాలని, పేద ప్రజలకు మంచి సేవలు చేయాలని కోరుకుంటూ ప్రేమ సమాజం అతన్ని పూర్తిగా ఇంతమంది హృదయంలో అతనికి ఆరుగాలు ప్రసాదించమని భగవంతుని కోరుకుంటున్నాను. మా ప్రీతమ నాయకులు బొత్స సత్యనారాయణ గారు 61వ జన్మదిన శుభాకాంక్షలు, శుభ సందర్భంగా ఆయన బర్త్డే ఈ ప్రేమ సమాజంలో చేసుకోవడం అనేది నిజంగా మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఆయన పేదల పాలిట పెన్నది, బడుగు జీవుల ఆశాజ్యోతి, ఎప్పుడూ పేదవాళ్ళ కోసం అహర్నిశలు శ్రమించే వ్యక్తి కాబట్టి ఈ పేదల మధ్యన ఆయన జన్మదిన వేడుకలు చేసుకుంటున్నాం. ఆయనకి ఇంకా ఉన్నతమైన స్థాయికి వెళ్ళి ప్రజలందరికీ సేవ చేసి అందరి హృదయాల్లో నిండిపోవాలని మా పెద్దలు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కీర్తిశేషులు ఆయన శిష్యుడిగా ఆయనంత పేరు తెచ్చుకోవాలని చెప్పి మా అందరం కాంక్షిస్తూ ఈరోజు ఈ పేదవాళ్ళకి ఆయన బర్త్డే సందర్భంగా పళ్ళు, కాయలు, ఏదో భోజనాలు మాకు తోచింది వాళ్ళకి సాయం చేస్తూ ఆయన పేరుని ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ప్రేమ సమాజం వారు అసలు మేము కూడా అందుకని ఈ కార్యక్రమానికి ప్రసవాలు అందరూ రావడం, మిత్రులందరూ, మీడియా ప్రింట్ అందరూ రావడం మాకు చాలా ఆనందకరంగా ఉంది. మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తుందని
రాష్ట్ర మంత్రివర్యులు అవంతి శ్రీనివాసరావు అన్నారు. గాజువాక మున్సిపల్ జోనల్ కార్యాలయ ఆవరణలో జరిగిన పొదుపు సంఘాల ఆత్మీయ సమావేశ కార్యక్రమంలో అవంతి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. మహిళల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, జీవీఎంసీ కమిషనర్ సృజన, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. తర్వాత శక్తి హై స్కూల్ దగ్గర ప్రయాస కూర్చున్నటువంటి వెంటనే స్టడీ చేయడం చేయమని చెప్పడం జరిగింది. మంత్రి గారిని ఈరోజు ఫాలో అవ్వడం జరిగింది. ఇంతకుముందు డయాలసిస్ చేసుకున్న వారికి 3000 చాలా ఇష్టం. ఎందుకంటే విశాఖపట్నం అభివృద్ధిలో మీ గాజువాక ఎంతో కీలక పాత్ర పోషిస్తుంది. స్టీల్ ప్లాంట్ కట్టక ముందు విశాఖపట్నం వెళ్ళి స్టీల్ ప్లాంట్ తర్వాత విశాఖపట్నం వెళ్ళి ఆ సినిమా కోణ కూడా కాదని మా హీరో రియల్ హీరోని మీ అందరూ తెలిపించారు. దానికి మీ అందరూ కూడా పేరు పేరున ప్రత్యేకమైన అభినందనలు, ధన్యవాదాలు. మా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మనకి జరిగినటువంటి బాధ మన కళ్ళ ఉండకూడదని, ఈ రాష్ట్రంలో పుట్టినటువంటి ప్రతి పిల్ల పిల్లవాడు చదువుకోవాలని ఒక మంచి అద్భుతమైన పథకాన్ని పెట్టారు. అదే అమ్మఒడి పథకం. మీ ఇష్టం వచ్చిన స్కూల్ జరుగుతుంది. తప్పనిసరిగా మీ అందరికి కూడా రేపు జనవరి 26వ తారీఖున 15,000 రూపాయలు నేరుగా మీ తల్లి అకౌంట్లో పడుతుంది. రేపు పొద్దున 1 సంవత్సరం తర్వాత మళ్ళీ ఇలాంటి మీటింగ్ పెట్టి ఎవరన్నా చదువుకోవాలంటే అవరు చదువు చేయత పరిస్థితి ఉండకూడదు, అందరూ చదువుకున్నామని చేతి పరిస్థితి ఉండాలి. 5 సంవత్సరాల్లో మన రాష్ట్రం ఎడ్యుకేషన్ లో నెంబర్ వన్ చేయాలనేదే ఆయన ఉద్దేశం. దాన్ని కొంతమంది విమర్శించారు, ప్రైవేట్ స్కూల్స్ ఎందుకు పెట్టారు. ఇక్కడ గవర్నమెంట్ స్కూలా ప్రైవేట్ స్కూలా కాన్సెప్ట్ కాదు. గవర్నమెంట్ స్కూల్స్ ని అభివృద్ధి చేయడానికి అన్ని రకాలుగా ప్రభుత్వం కట్టుబడి ఉంది. అట్ ద సేమ్ టైం ఆనాడు దివంగత నేత ప్రభుత్వ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ పథకం వల్లే చాలా మంది సామాన్య పిల్లలు, నా ఇంజనీరింగ్ కాబట్టి చెప్తున్నాను, ఒక ఆటో డ్రైవర్ల పిల్లలు, లారీ డ్రైవర్ల పిల్లలు, రిక్షా కార్మికుల పిల్లలు, సామాన్యుల పిల్లలందరూ కూడా ఇంజనీరింగ్ డాక్టర్స్ చదవగలిగారు. ప్రముఖ సుప్రీంకోర్టు మహిళా న్యాయవాది శ్రీమతి కులజీత్ కౌర్ను దారుణంగా హత్య చేసిన నిందితులను తక్షణమే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని గాజువాక బార్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఒంటరి మహిళా సంరక్షణ చట్టం తేవాలని కోరుతూ గాజువాక కోర్టు కాంప్లెక్స్ వద్ద న్యాయవాదులు ఒక్కరోజు కోర్టు విధుల బహిష్కరణ మరియు ర్యాలీ కార్యక్రమాన్ని న్యాయవాదులు చేపట్టారు. గాజువాక బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ లింగంపల్లి శ్రీనివాస్ సత్యనారాయణ, కార్యదర్శి విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు. రంజిత్ కౌర్ అనేటువంటి మహిళా న్యాయవాది గాజువాక బార్ అసోసియేషన్లో ప్రాక్టీస్ ప్రారంభించి సుప్రీంకోర్టు వరకు ఎదిగినటువంటి మొట్టమొదటి మహిళా న్యాయవాది. ఆమెను మొన్న 2వ తారీఖున ఉత్తరప్రదేశ్ నోయిడాలో తన సొంత ఇంటిలో ఆమెని దారుణంగా హత్య చేసి ఆమె ఇంటి నుంచి విలువైన వస్తువులు పట్టుకుని తొలగిపోయారు. 2వ మర్డర్ జరిగితే ఈరోజు వరకు కూడా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కానీ పక్కనున్న ప్రభుత్వాలు కానీ పోలీసు వారు కానీ ఎటువంటి దర్యాప్తుని కూడా ముమ్మరంగా చేయకుండా హంతకులను పట్టుకోకుండా కాలయాపలు చేస్తున్నారు. దానికి నిరసనగా ఈరోజు మా గాజువాక బార్ అసోసియేషన్ నుంచి వెళ్ళినటువంటి కులజిత్ కౌరి గారి తాలూకా హత్యలు హంతకులను తక్షణం పట్టుకొని కఠినంగా శిక్షించాలని చెప్పి మా గాజువాక బార్ అసోసియేషన్. మత్స్యకార సమస్యల పరిష్కారం కోసం స్థానిక తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఫిషింగ్ హార్బర్లోని మత్స్యశాఖ కార్యాలయం వద్ద ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఫిషింగ్ హార్బర్
ప్రతి మంగళవారం జరిగే ఫిషింగ్ హార్బర్లో మత్స్యకారుల కోసం అని చెప్పేసి పెట్టే ప్రజా దర్బార్లో అధికార సమక్షంలో ఈరోజేమో చేయడం జరిగింది. విండ్ టైడ్ కూడా చాలా ఎక్కువ ఉండడం వల్ల ప్రమాదం, ఇంకా అందరూ చనిపోతారేమో అన్న భయం ఉండే సమయంలోనేమో జీపీఎస్ సిస్టమ్ ఉండడం వల్ల ఫిషరీస్ డిపార్ట్మెంట్కి వెంటనే ఒక మెసేజ్ రావడం, ఫిషరీస్ డిపార్ట్మెంట్ అలాగేనేమో ఇక్కడ మెకనైజ్ బోట్ ఓనర్స్ కూడా వాళ్ళు వెంటనే ఇండియన్ కోస్ట్ గార్డ్కి ఇన్ఫర్మేషన్ ఇస్తే వితిన్ 1 అవర్లోనే వాళ్ళు ఏమో ఎక్కడున్నారనేది ట్రేస్అవుట్ చేసి వాళ్ళు బోట్ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ నుంచి సేఫ్ సైడ్కి ఇక్కడికేమో ఒక 7 గంటల్లో పట్టింది తీసుకుని రావడానికి. ప్రాణాలు నిలబెట్టడానికి సాహసించినటువంటి ఇండియన్ కోస్ట్ గార్డ్కి అలాగే ఫిషరీస్ డిపార్ట్మెంట్కి ప్రత్యేకంగా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. మత్స్యకారులు తప్పుడు అందరూ పితాయి సైక్లోన్ వచ్చింది, మన సమయంలోనే ఒక 10 బోట్లు ఏమో మూలిగిపోయేవి, ఆ మూలిపోయిన బోట్లలోనేమో తర్వాత ఒక నెల నూరు నెలల తర్వాత క్రెయిన్స్ అవి పెట్టి తీయడం జరిగింది. మోపిదేవి గారు మత్స్యకారుడు అవడం వల్ల మాకు ఇప్పుడేమో ఒక కొంత ఫ్లెక్సిబిలిటీ వచ్చింది. ప్రభుత్వ పథకాలను అర్హులైన వారంతా సద్వినియోగం చేసుకోవాలని పెందుర్తి శాసనసభ్యులు అన్నంరెడ్డి అదీప్రాజ్ అన్నారు. రాంపురం గ్రామ పంచాయతీలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు అదీప్రాజ్ సైకిళ్లను పంపిణీ చేశారు. ముందుగా దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. విద్యకు పెద్దపేట వేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని పెందుర్తి శాసనసభ్యులు అన్నంరెడ్డి అదీప్రాజ్ పేర్కొన్నారు. పెందుర్తి రాంపురంలో నిర్వహించిన విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. వైసీపీ అధికారంలోనికి వచ్చిన వెంటనే నవరత్నాల హామీల్లో భాగంగా అమ్మఒడి పథకాన్ని అమలు చేశామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ సునీత, స్కూల్ ప్రధాన ఉపాధ్యాయురాలు రామలక్ష్మి, వైకాపా నాయకులు జయరాం, దేవుడు, నక్కా కనకరాజు, వెంకటరమణ, రామారావు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడికి రావడం అన్నటువంటిది అధికారికంగా చాలా ఆనందంగా ఉంది. మరి నేను అనేక సందర్భాల్లో చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, మరి వారి స్థాయిలో నేను ఉన్నాను అంటే దానికి ముఖ్యమైనటువంటి కారణం మరి రాంపురం గ్రామం తాలూకా ప్రజల తాలూకా ఆశీర్వచనాల వల్లే వాళ్ళ స్థాయిలో ఉన్నాను. అది ఇప్పుడు విద్యకి ఎంత పెద్దపీట వేస్తున్నారన్నటువంటిది మన అందరం కూడా చూస్తున్నాం. అమ్మఒడి కార్యక్రమం, మరి అమ్మఒడి కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా తెలుసు, బడికి మీ పిల్లల్ని బడికి పంపిస్తే చాలు, ప్రతి సంవత్సరం కూడా తల్లి ఖాతాలో సుమారుగా 15,000 రూపాయలు వచ్చేటువంటి కార్యక్రమాన్ని వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టడం జరిగింది. 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు చదువుకునేటువంటి పిల్లలకైతే ఒక్కొక్కరికి కూడా 500 రూపాయలు, ఇద్దరు పిల్లలు ఉంటే 1000 రూపాయలు తల్లి ఖాతాలోకి వస్తాయి. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు అయితే ఒక్కొక్కరికి 750, ఇద్దరికైతే 1500 రూపాయలు ప్రతి నెల తల్లి ఖాతాలోకి వచ్చేటువంటి కానీ ఏ ప్రభుత్వాలు కూడా ఈ విధంగా ఆలోచన చేయలేదు. పిల్లలు చదువుకోవాలి, ఇవాళ డబ్బులు లేక వేరే విధంగా వాళ్ళు పనులు వెళ్ళిపోకూడదు, ప్రతి ఒక్కరు కూడా చదువుకోవాలి అనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు అనేకమైనటువంటి కార్యక్రమాలు ఇవాళ విద్యార్థుల కోసం మరి ఆయన రూపొందించడం జరిగింది. ఫీజు రీఎంబర్స్మెంట్ కానివ్వండి, ఎంత పెద్ద చదువులైనా సరే పూర్తిగా బాధ్యత తీసుకొని ప్రభుత్వమే చదివించేటువంటి కార్యక్రమం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టడం జరిగింది. 85% వాళ్ళు దాటకుండా ప్రతిసారి మీరు తెచ్చుకుంటే మీరు ఎంత పెద్ద చదువులు చదువుకున్నా సరే వాళ్ళు పూర్తి బాధ్యత నేను తీసుకొని ఉచితంగా మీరు చదువు చెప్పించేటువంటి బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అన్యాక్రాంతమవుతున్న ప్రభుత్వ కళాశాల భూములు పరిరక్షించాలని ప్రజాసంఘాల డిమాండ్. ప్రోటోకాల్ పాటించని అధికారులపై ఎమ్మెల్యేల ఫిర్యాదు, అధికారిక కార్యక్రమాలకు సమాచారం ఇవ్వడం లేదంటూ మండిపాటు. ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో వైకాపా నేతల హవా, టీడీపీ బాటలోనే వైసీపీ. రోడ్ల పక్కన మనసు దోచే చిత్రాలు, సుందరంగా రూపుదిద్దుకుంటున్న విశాఖ నగరం. టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం,
నేతలకు దశ దిశ నిర్దేశం చేసిన మాజీ హోంమంత్రి చిన రాజప్ప. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.